ఇప్పుడు ఉండేటువంటి తలనొప్పులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వచ్చే గొడవ. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు బంధువులే కదా, గుట్టుకు చేస్తే పార్టీని సంకనాకిస్తున్నారు, అంత మించేం లేదు. ఇప్పుడు ఇతని కోసం బాలు నేను కోసం వైవి సుబ్బారెడ్డికి పదవి కూడా లేకుండా చేశాడు కదా జగన్. ఒకసారి ఇచ్చాడు అంత ముందు 2014-19 19లో బాలినేని కోసమే కదా అతని రాజకీయ జీవితాన్ని తొక్కేశాడు. అందుకే కదా మళ్ళీ చైర్మన్ పదవి కంటిన్యూ చేశాడు. చైర్మన్ పదవి ఉందండి, చైర్మన్ పదవులు ఇక్కడ అట్లా బాలినేనికి ఎత్తే తీసుకుని ఊరుకుంటాడా? బాలినేని ఒక మంత్రి పదవి ఒక చైర్మన్ పదవి ఎత్తే ఊరుకుంటాడు? ఆయన ఊరుకోడు కదా. జనంలో ఉండటం, జనంలో బాలినేనికి కాస్త ఎక్కువ ఇది ఉంటుంది, ఎందుకంటే గ్రౌండ్ లో తిరుగుతాడు కాబట్టి. వైవి సుబ్బారెడ్డికి జనంలో తక్కువ, అతను కూడా ఎమ్మెల్యే మంత్రి అయి ఉంటే అతను కూడా తిరుగుతాడు. ఆ మధ్యలో రాజ్యసభ ఇస్తానంటే ఆయన వద్దన్నారు, నాకు ఒంగోలే కావాలన్నారు, తిరస్కరించారు. ఆయన వద్దన్లా, ఇస్తానని ఎవరన్లా, ఎందుకంటే ఆయనకి ఇస్తే ఆయన చేతిలో ఆధిపత్యం ఉంటే మళ్ళీ బాలినేని ఫీల్ అవుతాడు. అదే రెండోసారి రెన్యువల్ అయినప్పుడు చైర్మన్ పదవి ఆ టైంలో ఇంకా ఆయన పక్కన పెట్టి రాజ్యసభ ఇచ్చేస్తారని ప్రచారం జరిగింది. ప్రచారం వీళ్ళే చేసుకున్నట్టు. అదే బేసిక్ గా ఆయనకి రాజ్యసభ ఇస్తే ఎక్కడ బాలినేని ఫీల్ అవుతాడు అని ఆయనకి ఇవ్వట్లా. ఓ రకంగా బాలినేని ఫీల్ అవుతాడని వైవి సుబ్బారెడ్డి రాజకీయ జీవితాన్ని సమాధి చేశాడు జగన్. అది ఒప్పుకు తీరాల్సిన నిజం. ఎందుకు అంటే ఎందుకు ఇవ్వాలి ఎమ్మెల్యే, ఎందుకు ఇప్పుడు పోనీ బంధువులకే ఇవ్వలేదు అనుకుంటే అవినాష్ రెడ్డి మరి బంధువేగా, లేకపోతే రవీంద్రనాథ్ రెడ్డి బంధువేగా, వాళ్ళకి ఇచ్చారు కదా, మరి ఇప్పుడు బాలినేని కూడా బంధువే కదా.